అందరికీ నమస్కారాలు, వెల్కమ్ టు దివ్య సంజీవిని. మనం లాస్ట్ ఎపిసోడ్లో ప్రాణాయామాలో యాక్టివేషన్ ప్రాణాయామాలో కపాలభాతి ప్రాణాయామ, నెక్స్ట్ బ్యాలెన్సింగ్లో నాడీశోధన ప్రాణాయామ, రిలాక్సింగ్లో భ్రామరి ప్రాణాయామ నేర్చుకున్నాము. మళ్ళీ ఈరోజు యాక్టివేషన్ ప్రాణాయామాలో భ్రస్త్రిక ప్రాణాయామ, నెక్స్ట్ వైటలైజింగ్లో సూర్యభేద ప్రాణాయామ, లాస్ట్ రిలాక్సింగ్లో ఉజ్జయి ప్రాణాయామ గురించి నేర్చుకున్నాము. ఓకే, ఈరోజు భ్రస్త్రిక ప్రాణాయామంలో ఏం చేయాలి అంటే వెన్నుముక తల నిటారుగా పెట్టుకొని పోశ్చర్, ఏ పోశ్చర్లో అయినా కూర్చున్నా పర్వాలేదండి. నెక్స్ట్ ఈ భ్రస్త్రిక ప్రాణాయామ ఎవరెవరు చేయొద్దు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. భ్రస్త్రిక ప్రాణాయామ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, హెర్నియా ప్రాబ్లమ్స్ ఉన్నవారు, క్యాన్సర్స్ ఉన్నవారు, నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నవారు, అల్సర్ ప్రాబ్లం ఉన్నవారు ఈ భ్రస్త్రిక ప్రాణాయామం అనేది చేయరాదు. ఓకే, సో ఈ భ్రస్త్రిక ప్రాణాయామాలో వెన్నుముక తల నిటారుగా పెట్టుకొని రెండు చేతులు చిన్న ముద్రలు పెట్టుకొని దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి, దీర్ఘంగా శ్వాస వదలాలి. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ కంప్లీట్లీ, ఒక 20 టైమ్స్ చేయాలండి. ఇలా దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి, దీర్ఘంగా శ్వాస వదలాలి. ఇలా 20 టైమ్స్ డీప్ బ్రీదింగ్ చేయాలి, డీప్ బ్రీత్ అవుట్ చేయాలి. ఈ మరి భ్రస్త్రిక ప్రాణాయామం చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే, సో కపాలభాతి వల్లే సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ దీంట్లో ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే బాడీలో వాత, పిత్త, కఫ దోషాస్ అనేటివి బ్యాలెన్స్ కావడం జరుగుతాయండి. నెక్స్ట్ శరీరంలో ఉండే ఎక్సెస్ ఫ్యాట్ మొత్తం బర్న్ కావడం జరుగుతుందండి. నెక్స్ట్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ కావడం జరుగుతుందండి. నెక్స్ట్ బాడీలో స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ కావడం జరుగుతుందండి. నెక్స్ట్ బాడీలో చాలామందికి పట్టేస్తూ ఉంటాయండి, ఏం పని చేసినా కూడా పట్టేస్తూ ఉంటాయి డ్యూ టు మస్క్యులర్ టెన్షన్ వల్ల. సో ఆ మస్క్యులర్ టెన్షన్ అనేది కూడా రిలీజ్ కావడం జరుగుతుంది ఈ భ్రస్త్రిక ప్రాణాయామాలు. నెక్స్ట్ యాక్టివేషన్ ప్రాణాయామంలో మనము సూర్యభేద ప్రాణాయామం ఎలా చేయాలో నేర్చుకున్నాము. వైటలైజింగ్ ప్రాణాయామాలో సూర్యభేద ప్రాణాయామం ఎలా చేయాలో ఈరోజు నేర్చుకున్నాము. సో అన్నిటికంటే ముందు కాంట్రాఇండికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎవరు ఈ ప్రాణాయామం చేయరాదు, యాక్చువల్లీ హై బీపీ ఉన్నవారు, గుండె సమస్యలు ఉన్నవారు, హెర్నియా ప్రాబ్లం ఉన్నవారు, నెక్స్ట్ అల్సర్స్, క్యాన్సర్స్, ప్రెగ్నెన్సీలో ఉన్నవారు ఈ ప్రాణాయామం చేయరాదండి. నెక్స్ట్ ఈ ప్రాణాయామం ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకున్నాము. సూర్యభేద ప్రాణాయామంలో ఫస్ట్ కుడి చేయిని పైకి లేపి రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రల్ని క్లోజ్ చేసి రైట్ నాస్ట్రల్ నుంచి డీప్ బ్రీదిన్, థంబ్ ఫింగర్తో రైట్ నాస్ట్రల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి ఫోర్స్ఫుల్ బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ నాస్ట్రల్ నుంచి డీప్ బ్రీదిన్, లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి ఫోర్స్ఫుల్ బ్రీత్ అవుట్. రైట్ నాస్ట్రల్ నుంచి డీప్ బ్రీదిన్, లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి ఫోర్స్ఫుల్ బ్రీత్ అవుట్. రైట్ నుంచి శ్వాస డీప్గా తీసుకోవాలి, లెఫ్ట్ నుంచి ఫోర్స్ఫుల్గా బయటికి వదలాలి. శ్వాస తీసుకోవటం రైట్ నుంచి మాత్రమే, శ్వాస వదలటం లెఫ్ట్ నుంచి మాత్రమే. అది కూడా ఫోర్స్గా ఉండాలి, డీప్గా ఉండాలి. ఇది సూర్యభేద ప్రాణాయామ ప్రొసీజర్ అండి. మరి సూర్యభేద ప్రాణాయామం వల్ల ఏమవుతుందంటే బాడీలో హీట్ ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ కావడం వల్ల బాడీలో కఫ దోషాస్, అంటే చాలామందికి ఇయర్ మొత్తం 365 డేస్ మొత్తం జలుబు ఉంటుంది, అస్తమా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ సూర్యభేద ప్రాణాయామంలో అస్తమా ప్రాబ్లమ్స్ అనేటివి కంట్రోల్ కావడం జరుగుతాయి. నెక్స్ట్ కఫ దోషాస్ అనేటివి కంట్రోల్ కావడం జరుగుతాయి. సో చాలామంది ఇంకా విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అస్తమా ప్రాబ్లము చాలామందికి 60 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాణాయామ చేయరాదండి. 60 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సూర్యభేద ప్రాణాయామం చేసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ రిలాక్సింగ్ ప్రాణాయామాలో ఉజ్జయి ప్రాణాయామం ఎలా చేయాలో నేర్చుకుందాం. ఉజ్జయి ప్రాణాయామంలో వెన్నుముక తల నిటారుగా పెట్టుకొని ఫస్ట్ దానికి కేచరి ముద్ర చేయాలండి. ఫస్ట్ కేచరి ముద్రలో ఏం చేయాలంటే నాలుక రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలి, ఫోల్డ్ అగేన్స్ట్ సాఫ్ట్ ప్యాలెట్. సాఫ్ట్ ప్యాలెట్ అంటే పైన ఏదైతే ప్యాలెట్ ఉంటుందో దానికి టచ్ చేయాలి. ఇట్లా టచ్ చేసి పెదాలు మూసి గొంతు నుంచి శ్వాస మెల్లిగా కిందికి దించాలి, సౌండ్ రావాలండి. చిన్న ఆరోగ్యవంతుడైన చిన్నపిల్లవాడు పడుకున్నప్పుడు సౌండ్ చేస్తారు కదా, అలాంటి సౌండ్ వస్తుందండి మెల్లిగా. మెల్లిగా ముక్కు నుంచి బ్రీత్ అవు, మళ్ళీ అదేవిధంగా
ముక్కు నుంచి బ్రీద్ అవుట్, ఇంకొక రౌండ్. ముక్కు నుంచి బ్రీద్ అవుట్. మరి ఉజ్జయి ప్రాణాయామ చేయడం వల్ల హై బీపీ కంట్రోల్ కావడం జరుగుతుందండి. ఎవరైనా బీపీ ఉన్నవాళ్ళు ఒక్కసారి బీపీ మిషన్తో బీపీ చెక్ చేసుకోండి. ఈ ఉజ్జయి ప్రాణాయామం ఒక 20 రౌండ్స్ చేసి బీపీ ఇంకోసారి చెక్ చేసుకోండి. బీపీ అనేది కంట్రోల్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ మైండ్ కామ్ కావడం జరుగుతుందండి ఈ ఉజ్జయి ప్రాణాయామం వల్ల. ఓకే, సో చూసారు కదండి 3 ప్రాణాయామాలు ఎలా చేయాలో. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మిగతా ప్రాణాయామాలు ఎలా చేయాలో మనం నేర్చుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.